हाई फ्रेंड्स बहुत अंदर क्लास मन की चंक दर मुड़ल रावानी कारणमे मन की हैंड जॉइंट पर्फेक्ट चेयलेन चंक दर मुड़ल वस्ताई हैंड ने रेडी इलाग लोतको मन दर्वा मन लाइनिंग हेमिंग बेल्ट वेसा इपू हैंड जॉइंट हैंड कटिंग बासा ब्लौज कटिंग बासा हेमिंग बेल्ट अभी वैसा स्टिचिंग से हैंड पर्फेक्ट स्टिचिंग चेयक वाल चंक दर मुड़ल वस्ताई अभी एला उंटे एला स्टिचिंग से विषय गुरी मैं क्लास वीडियो ने स्किप चूँगी इप्पुडु मनं बॉडी मोत्तं स्टिचिंग चेसेसि नेक मेड बेल्ट कूडा वेसेसुकुन्न तर्वात इप्पुडु हैंड अनेदि जॉइंट चेस्तां हैंड जॉइंट चेसेटप्पुडु फस्ट रूल एंटंटे मुंदु बॉडी अनेदि किंद उंडाली हैंड अनेदि पै भागं वैपु उंडाली इला हैंड नि फस्ट मनं एला स्टिचिंग चेसेटप्पुडु ई हैंड सेंटर पॉइंट शोल्डर कुट्टु दग्गर उंडेटट्टुगा इला चूसुकुंटां इदि मोत्तं राइट साइड चूसारु कदा एदरेदरगा पेट्टिनप्पुडु ई लोतु तीसुकुन्नदि ओक हाफ इंच अनेदि मनं लोतु तीस्तां कदा अदि फ्रंट पार्ट कु उंडेटट्टुगा चूसुकोवाली ఇది ఉంది కదా అయితే ఈ హ్యాండ్ ఇటు వైపుదే అని అర్థం అన్నమాట ఒకవేళ లేదు ఇటు వైపుకి వచ్చింది అనుకోండి ఈ హ్యాండ్ ఇటు వైపుది కాదు రెండో హ్యాండ్ చూసుకోవాలి సరేనండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత ఎదురెదురుగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇది ఇలా పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేస్తాం ఇలా తిరిగేస్తే హ్యాండ్ రాంగ్ సైడ్ అనేది లైనింగ్ అనేది పై భాగం వైపుకి వస్తుంది అది మీరు ప్లెయిన్ బ్లౌజ్ అయినా అవ్వచ్చు లైనింగ్ బ్లౌజ్ అయినా అవ్వచ్చు పద్ధతి అయితే ఇదే సరేనండి ఇప్పుడు ఈ భుజం కుట్టు దగ్గర నుంచి హ్యాండ్ సెంటర్ పాయింట్ పట్టుకున్న తర్వాత ఈ ఖర్చులు ఉన్నాయి చూసారా భుజం కుట్టు ఖర్చులు ఉన్నాయి షోల్డర్వి అవి మెడ భాగం వైపు ఎటువైపు అయితే ఉందో ఇటువైపు ఈ చివరి కూడా అటువైపు ఉండేటట్టుగా యాంగిల్ చూసుకుని ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ ఇది ఈ పాయింట్ కదలకుండా స్టిచ్చింగ్ చేసుకోవాలి కానీ పద్ధతిగా రూల్ ఏంటంటే ఇటువైపు నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ ఇలా రావాలి అంటే పై నుంచి ఇలా మొత్తం రౌండ్ అంతా ఒకే కుట్లోకి వచ్చేయాలి ఇప్పుడు ఏంటంటే ఇలా వచ్చేటప్పుడు ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు సెంటర్ పాయింట్ మిస్ అవుతుందని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారు అంటే ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఈ సెంటర్ కుట్టు దగ్గర నుంచి ఇలా మొత్తం అంతా స్టిచ్చింగ్ చేయడం రాక ఇక్కడి నుంచే స్టిచ్ చేస్తారు అంటే సెంటర్ పాయింట్ మిస్ కాకూడదని చెప్పేసి ఇక్కడి నుంచి ఇలా పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేస్తే ఏమైంది బ్యాక్ సైడ్ బాడీ మీదకి హ్యాండ్ అంచుని పెట్టి మనం స్టిచ్చింగ్ చేసాం తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ ఇటువైపు స్టిచ్చింగ్ చేయడానికి ఇలా మనం తిరగేస్తారు ఇలా తిరగేసి ఇప్పుడు ఏమవుతుంది అంటే గనక హ్యాండ్ కింద భాగం వైపుకి వెళ్ళిపోద్ది హ్యాండ్ అంచు మీదకి ఫ్రంట్ పార్ట్ బాడీని సెట్ చేస్తాం ఇందాక ఏమైంది బాడీకి హ్యాండ్ని సెట్ చేసామో ఇప్పుడు హ్యాండ్కి బాడీని సెట్ చేస్తాం దీనివల్ల ఏంటంటే ఆల్రెడీ మనం క్రాస్ కటింగ్ ఎక్కువగా వాడతాం కాబట్టి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి మనం సరిగా ఇది స్టిచ్చింగ్ చేయకపోవడం వల్ల లాగి పెట్టడం వల్ల గట ఏమవుతుందంటే ఇక్కడ చంక దగ్గర ముడతలు వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఒక బ్లౌజ్కి ఫ్రంట్ వైపు చంక దగ్గర ముడతలు వస్తే రెండో వైపు బ్యాక్ సైడ్ ముడతలు వస్తాయి ఎందుకంటే ఇది అటు ఇటు హ్యాండ్ని తిరగేస్తున్నాం కాబట్టి ఎప్పుడూ అలా చేయకూడదు హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ రూల్ ఏంటంటే బాడీ కింద ఉండాలి హ్యాండ్ పైభాగం వైపు ఉండాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టు ఉండాలి ఇప్పుడు ఈ పిన్నులు తీసుకుని ఈ పెరల్ పిన్స్ మనం ఈ స్టిచ్చింగ్ పిన్స్ ఉంటాయి కదా మనకి టైలరింగ్లో వాడే ఈ పిన్నులు తీసుకుని సెంటర్ పాయింట్ దగ్గర ఫస్ట్ ఇలాగ ఒక పిన్ చేసేయండి ఇప్పుడు మామూలుగా స్టిచ్చింగ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉండి స్టిచ్చింగ్ చేస్తే అంటే బాగా అలవాటు ఉన్న వాళ్ళైతే ఈ రెండంచుల్ని సున్నితంగా ఏది లాగాల్సిన అవసరం లేదు రెండంచుల్ని కలిపి ఇలా ఒకదాని మీద ఇలా ఒకటి పెట్టి ఇక్కడి నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుంటాం ఎప్పుడైనా మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకవేళ ఈ మాత్రం పావించ కట్ట మనకి హ్యాండ్ అంచు తగ్గిందనుకోండి ఏం పర్లేదు ఇలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేసేస్తారు అంతేకాక ఎక్కువ ఇలా తగ్గిపోయింది అనుకోండి హ్యాండ్ కటింగ్ మీకు రాలేదు అని అర్థం సరేనండి మన క్లాసెస్లో చాలా ఉంటాయండి మన ఛానల్లోనే హ్యాండ్ కటింగ్ అనేది చాలా వీడియోస్ ఉంటాయి ఒకసారి చూడండి అలా అక్కడి నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ చేసేస్తాం లేదండి అలా స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు సరిగా నేను అంచులు పెట్టలేను అని అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే రెండు అంచుల్ని కలిపి ఇలాగ పిన్ చేసేసుకుంటాం చూసారు కదా రెండు అంచులు బిగినర్స్ అయితే కనుక రెండు అంచుల్ని కలిపి కొద్దిగా దూరంగా మరీ అంచుకు కాకుండా స్టిచ్చింగ్ చేయడానికి కొద్దిగా గ్యాప్ వదిలి ఇలాగ రెండు అంచుల్ని సున్నితంగా పట్టుకుని ఇలాగ పిన్ చేసేయండి చూస్తారు కదా హ్యాండ్ మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది ఎక్కడ కూడా ఎక్కువ తక్కువలు అన్నది రాలేదు అలాగే ఇటువైపు కూడా ఈ బ్యాక్ సైడ్ కూడా ఏం చేస్తారంటే ఈ రెండు అంచుల్ని కలిపి ఇలా పిన్ అన్నది ఇలా చేసేయాలి చూస్తారు కదా రెండు అంచుల్ని సున్నితంగా ఇలా పట్టుకుంటారు
పిన్అప్ చేసేస్తారు. దీనివల్ల ఏంటంటే మీరు స్టిచ్చింగ్ ఎలా చేయాలనుకుంటున్నారో సేమ్ అదే రకంగా పిన్ అయిపోయింది. అంటే మన హ్యాండ్ అనేది ఆల్మోస్ట్ జాయింట్ అయిపోయినట్టే. ఇప్పుడు ఏంటంటే కుట్టు కొడితే సరిపోద్ది అన్నమాట. ఇలా మనం పిన్ చేసుకుంటే కనుక ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఇదే రకంగా రెండో హ్యాండ్కి కూడా ఇప్పుడే మీరు పిన్ చేసేయాలని అనుకుంటే చేసేయచ్చు, లేదా ఆ హ్యాండ్ స్టిచ్ అయిన తర్వాత ఈ హ్యాండ్కి పిన్ పెట్టుకోవచ్చు, రెండు ఒకటే. ఇలా సెంటర్ పాయింట్ ఇలా చూసుకోండి. చూసుకుని ఇలా పెట్టుకున్న తర్వాత మన లోత్ అనేది ఫ్రంట్ వైపు ఉందా లేదా హ్యాండ్ అనేది చూసుకోండి. ఒకటి పర్ఫెక్ట్గా సెట్ అయితే రెండోది ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. ఇలా సెంటర్లోని ఫస్ట్ ఒక పిన్ పెట్టండి. ఇందాక మనకి ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు బ్యాక్ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక హ్యాండ్కి స్టార్టింగ్ ఫ్రంట్ వైపు నుంచి స్టార్ట్ అవుతుంది, ఒక హ్యాండ్కి బ్యాక్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్కి రెండు అంచుల్ని కలిపి ఇలాగ పిన్అప్ చేసేస్తున్నాం. ఇందాక చూపించినట్టుగానే పిన్ పెట్టేసుకుంటున్నాం అనమాట. ఎక్కడ ఏ అంచు లాగాల్సిన అవసరం లేదు, రెండు అంచుల్ని సమానంగా ఇలా పట్టుకోవడం, ఇలా పిన్ అనేది చేసేసుకోవడం. ఇటువైపు మధ్య సెంటర్ పిన్ కాకుండా ఇటువైపు ఒక మూడు అటువైపు ఒక మూడు పిన్నులు పెట్టేసుకుంటే సరిపోద్ది. మరీ దగ్గర దగ్గరకైనా పర్వాలేదు, దూరమైనా పర్వాలేదు, కానీ మొత్తం మీద మీకు అంచుల్ని కలిసేటట్టుగా పిన్నులు చేసేసుకోండి. సరేనండి, ఇలాగ ఒక ఆరు పిన్నులు అన్నవి ఒక హ్యాండ్కి పెట్టేశారంటే కనుక ఈజీగా మనకి వర్క్ అయిపోద్ది. ఒకవేళ బిగినర్స్ అయితే కనుక ఈ పిన్నులు హెల్ప్ ఉంటే కనుక కటింగ్లోనన్నా స్టిచ్చింగ్లోనన్నా సరే చాలా చాలా హెల్ప్ అవుతుందండి. 15 రూపాయలకు మాత్రమే మనకి ఈ మొత్తం రౌండ్ అంతా దొరుకుతుంది, చాలా పిన్నులు వస్తాయి. అటు ఇటు పాడేయకుండా ఉన్నారంటే ఇది అసలు పాడయ్యే వస్తువులు అయితే ఏమీ కాదు. ఇప్పుడు ఇలా పిన్ చేసేసిన తర్వాత రెండంచుల్ని కలిపి ఇలా ఇలా పెట్టిన తర్వాత పాదం ఖర్చు కన్నా కొద్దిగా ఈ పాదం కన్నా కొద్ది క్లాత్ కొద్ది బయటకు ఉండేటట్టు చూసుకొని ఈ మాత్రం మార్జిన్ మెయింటైన్ చేసుకుంటూ ఒకే రకంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. ఎక్కడ ఏ అంచు ఫోల్డ్ అవ్వకుండా నీట్గా పెట్టుకోండి. మీకు కుట్టు దగ్గరికి ఏమైనా ఈ నీడిల్ వచ్చేస్తుంది, మనం పెట్టిన పిన్నులు ఏమైనా వస్తున్నాయి అనుకుంటే కనుక అవి తీసేసుకోండి. ఇలాగ మనం అవి అంటే చివరికి పెడితే పిన్ అడ్డు వస్తుంది, పిన్ని తీసేసుకోవాలి. అదే కొద్దిగా ఇంకా కిందకి పెడితే ఆ పిన్నులు కూడా తీయాల్సిన అవసరం ఉండదు. సరేనండి, చూసారా ఇలా చక్కగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే కుట్టు బాడీ కింద ఉంది, హ్యాండ్ పైన ఉంది. ఈ పద్ధతిలో స్టిచ్ చేసుకోవాలి. ఇది రెండో హ్యాండ్. రెండో హ్యాండ్ కూడా చూసారు కదా ఇందాక ముందు పెట్టిన పిన్నులు వేది, ఇది కూడా ఆ చివరి నుంచి ఈ చివరికి ఒకే రకమైన మార్జిన్ అన్నది మెయింటైన్ చేసుకుంటూ మీకు అడ్డుగా ఉంటే కనుక ఇలా పిన్నులు తీసేసుకుంటూ నీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ స్టిచ్చింగ్ 2 మినిట్స్లోనే రెండు హ్యాండ్స్ కూడా స్టిచ్ అయిపోతాయండి. ఇలా పిన్నులకి ఒక 2 నిమిషాలు కేటాయించినట్టయితే కనుక స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. కొంతమందికి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ అంచుకి అంచు కలిపి పట్టుకోవడం కొద్ది కష్టంగా అనిపిస్తుంది బిగినర్స్కి. అలా కాకుండా ఇలా పిన్ చేశారనుకోండి ఆ కష్టం కూడా పోద్ది, ఈజీగా వర్క్ అయిపోద్ది. ఇలాగ రైట్ మనం పిన్నులు తీసేసి స్టిచ్ అయిన తర్వాత చెక్ చేసుకోండి. కుట్టు బాగా వచ్చింది, ఎక్కడ ముడతల్లో అంటే ఏదైనా ఫోల్డింగ్లు గట్ట అయిపోలేదు అని అనిపించినప్పుడు రెండో కుట్టు వేసేసుకోవడమే. ఎప్పుడు కూడా షోల్డర్ జాయింట్కి హ్యాండ్ జాయింట్కి రెండు కుట్లు అనేవి ఉండాలి, డబుల్ స్టిచ్ అన్నది ఉండాలి. సరేనండి, ఇలా డబుల్ స్టిచ్ చేసేసుకోవడమే. ఈ రకంగా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసుకోండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే కుట్టు మీద హ్యాండ్ జాయింట్ చేయండి. మీకు చంక దగ్గర వచ్చే ముడతలు అనేవి చాలా వరకు మీకు తగ్గిపోతాయి. కటింగ్లోనే కదండి బ్లౌజ్ ఎప్పుడు కూడా మనం బాడీ ఫిట్టింగ్ మనం బ్లౌజ్ వేసుకుంటాం కాబట్టి స్టిచ్చింగ్లో కూడా తేడా వచ్చినా సరే బ్లౌజులు అనేవి కుదరవు, కటింగ్ అంతా బాగా చేసినప్పటికీ కూడా. చూసారు కదా హ్యాండ్ అన్నది ఇలా జాయింట్ చేసి చూడండి ఎలా వచ్చింది అన్నది, మీకు ఆ ముడతలు అనేవి తగ్గాయా లేవా అన్నది కామెంట్ సెక్షన్లో పెట్టండి. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి, మన లక్ష్మీ ఫ్యాషన్ వాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితేనే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి, నేను ఏ క్లాసెస్ చేసినా సరే మిస్ కాకుండా చూడగలుగుతారు. ప్రతిరోజు కూడా 2 క్లాసెస్ వస్తాయండి, 1 గంటకి 9 గంటలకి. సరేనండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.